చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు మారుతున్నారు, వాళ్ళు మారుతున్నారు, ఇక్కడ పోతా ఉన్నారు, అక్కడ పోతా ఉన్నారు అనేసి ఏదేదో చెప్తారు. అవన్నీ కూడా నమ్మద్దండి. మీరు కూడా మీ మీద కూడా చెప్తా ఉన్నారు. ఇందాక ఎవరో మీడియా వాళ్ళు వచ్చి అడగడం జరిగింది, మీ పార్టీ కార్యకర్తలంతా కూడా టీడీపీలో పోతా ఉన్నారంట కదా అని. నాకు తెలిసిన ఎవ్వరు పోవట్లేదు. మీడియా మీరు కూడా ఎక్కువ ప్రచారాలు ఇలాంటివన్నీ మీరు ముందుకు తీసుకురాకండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ చేసేది ముందుకు తీసుకుపోతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. సో అందుకని అవేవి నమ్మకండి. వాస్తవాలను మనకు తెలుసు, మనం ఎంత బలంగా ఉన్నామో గ్రౌండ్లో, మనము ఏ పార్టీలో ఉంటే మనకి ఆ గౌరవం ఉంటుందో మనకు తెలుసు. ఏ రోజన్నా మనకి ఏదైనా ఆపద వస్తే, ఏదైనా వస్తే మేముంటాం. తర్వాత పైన పార్టీ ఆఫీస్ కూడా ఉంది. జగన్ అన్న ఈ సందేశాన్ని తప్పకుండా ఇవ్వమన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏ ప్రాబ్లం వచ్చినా పార్టీ ఆఫీసు అక్కడ మనకి తాడేపల్లిలో అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ అడ్వకేట్స్ని పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎవరికి ఏ పరిస్థితుల్లో ఎటువంటి ఇది ఉన్నా కూడా ప్రతి కార్యకర్తకి కూడా అండగా ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ ధైర్యంతో మనం ముందుకు వెళ్దాం, పార్టీని బలోపేతం చేసుకుందాం అని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, రేడుకమ్మ ఇన్ఛార్జి రేడుకమ్మ గారు, నీలకంఠమ్మ గారు, ప్రఫుల్ గారు, బస్రెడ్డి గారు, పీపెట్టి గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన విఆర్ఓకి ఒక 5,000 ఇస్తే మీ నంబరు నాకు ఆన్లైన్ లెక్కిస్తారు. అదే డిప్యూటీ దాదాపు ఒక 6,000 ఇస్తే ఇంకొకటి నంబర్ ఇంకొకటికి ఎక్కిస్తారు. తాజాకు 10,000 ఇస్తే మీ పాస్బుక్ క్యాన్సిల్ చేస్తాడు, ఇంకొకటి ఎక్కిస్తారు. ఇటువంటి పరిస్థితులు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంటే ఇటువంటి యాక్ట్ ఒకటి చేయాల పర్మనెంట్గా అని వాళ్ళు ఒకటి తయారు చేసి దాన్ని ఈ విధంగా రాష్ట్రాలు కూడా చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఇది మన జగనన్న సొంతం చేసేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు మొట్టమొదటిగా 10 సంవత్సరాలు ఆపరేషన్లో ఉండి కష్టపడ్డాం. 94 నుండి 2004 వరకు 10 సంవత్సరాలు. అప్పుడు కూడా మోహన్ రెడ్డి ఎన్నో కేసులు పెట్టి ఎన్నో సత్తాయిస్తే కూడా మన కేడర్లో ఒక్కరు కూడా పక్కకు జరగలే, మొత్తం నియోజకవర్గంలో. కాబట్టి ఇప్పుడు కూడా మన కాన్షియస్ లోపలనే ఎవరు ఒకరు కూడా బయట భయపడి పోయే వాళ్ళు ఎవరు లేరు. కానీ మనము ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మనమే వాళ్ళ పైకి అగ్రెసివ్గా పోవాల్సిన పనిలే. వాళ్ళు మన మీదకి వస్తే మనము రక్షించుకోవాలా. ఆ విధంగా మనం ఉంటే తప్పకుండా మన కింద ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి లేదా ప్రజలైతేనేమి మనబడే ఉంటారు. తర్వాత ఈ ఓటమికి అనేకమైన కారణాలు ఉంటాయి. దాంట్లో అందరూ చెప్పేది ఏమంటే ఈ టైటిల్ ల్యాండ్ ఇది, దాంట్లో ఏమైందంటే అది మీకు రైతులు కాబట్టి మీకు అందరికి తెలుసు. అందరి యొక్క ఆమోదంతోనే వాళ్ళు కూడా ఒక కమిటీ వేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పడం వల్ల చేస్తారు. కానీ అది ఏమంటే చంద్రబాబు నాయుడు ఊరికి అబద్ధాల కోసం అబద్ధాల మాటలు చెప్తాడు, మీ ఆస్తులు తాకట్టు పెడతాడు, మీ ఆస్తులు సొంతం చేసుకుంటాడు. ఎందుకు? దాంట్లో చిన్న జగన్ బొమ్మ ఉన్నందువల్ల. అదే మన రాష్ట్రం యొక్క ఎంబ్లం గుర్తు ఉండేటా అది ఏమనే వాళ్ళు కాదు, ఇంతకుముందు అంతా కూడా రాష్ట్ర ఎంబ్లం ఉండేది, అది తీసి జగన్ గారి బొమ్మ పెట్టడం వల్ల మన పేద ప్రజానీకం అంతా కూడా చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మినారు. ఆ ల్యాండ్ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏమంటే విఆర్ఓలు కానీ లేదా తహసీల్దార్ కానీ ఆన్లైన్ ఎక్కడికే లేదు. అది ఏదైనా మారాలంటే రిజిస్ట్రేషన్ కావాలా, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కలెక్టర్ దగ్గర మార్చాలా. అదేవిధంగా ఎంపీటీ ఎలక్షన్లు వస్తాయి, మండల ఎలక్షన్లు వస్తాయి, అన్నిట్లో కూడా మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, అన్నిట్లో కూడా మనం గట్టిగా పనిచేసి మనం బల నిరూపణ చేసుకుని తయారు కావాల్సిందిగా కోరుతూ